పైన నుంచి డెకరేషన్ వరకు కూడా స్టార్ట్ చేసిరు చూడండి పైన మెరూన్ వైట్ కలర్ మొత్తం క్లాత్ ఇదే వైట్ కలర్ చేసిరు గణేషన్ పైన అండ్ డిజైన్ క్లాత్ వచ్చేసి మెరూన్ కలర్ అట్లానే ఆరెంజ్ కలర్ అవైతే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అండ్ డిజైన్ రౌండ్ సర్కిల్ డిజైన్ అయితే కనిపిస్తుంది అండ్ తర్వాత ఇక్కడ చూసుకుంటే గణేషుడి పాములు కనిపిస్తున్నాయి కదా గణేషుని పాములు అండ్ దాని తర్వాత స్వామివారి కిరీటము ఎంత బాగుంది కదా ఎంత పెద్దగా భలే ఉంది చూడడానికి గణేషుడి కళ్ళు ఇవి ఇవాళ పెడుతున్నారు అని చెప్పేసి పైకైతే వచ్చినాం అనమాట స్వామివారి చెవులు అండ్ వెనకాల ఉన్న కిరీటం చూడండి ఎంత బాగా డిజైన్ చేసిరంటే అండ్ పాము కూడా స్కిన్ చూడండి పాము స్కిన్ కూడా చాలా అంటే నిజంగా పాము ఎట్లుంటుందో అట్లుందనమాట చూడడానికి అంత మంచిగా పెయింట్ వర్క్ అయితే చేసిరు పెయింట్ తోని డిజైన్ కూడా చేసిరు దాని కళ్ళు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో పాము కళ్ళు అయితే చాలా చాలా అయితే భయం అయ్యేటట్టు ఉన్నాయి అన్నమాట పాము కళ్ళు నాకైతే అట్లా అనిపిస్తున్నాయి మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలీదు అండ్ స్వామివారి ఆర్నమెంట్స్ చూద్దాం స్వామివారి బొట్టు త్రిశూలం పెట్టిరన్నమాట స్వామివారి బొట్టు అట్లనే ఓం ప్రతిసారి పెడుతూనే ఉంటాం కదా అండ్ నెక్స్ట్ స్వామివారి తొండం మీద ఉన్న డిజైన్ స్వామివారి తొండం మీద ఉన్న డిజైన్ ఇంతవరకు అనిపిస్తుంది అంతవరకు చూపిస్తున్నా ఇక్కడ నుంచి చూస్తే మీకు ఆర్నమెంట్స్ కొన్ని అయితే కనిపిస్తున్నాయి చూడండి అండ్ అట్లనే స్వామివారి శాల్వా అంకుశం పాసం త్రిశూలము వరిగడ్డి అండ్ అన్ని చేతులలో కడాలు చూడండి ఎంత మంచిగా షైన్ అవుతుందో ఇప్పుడు ఫ్రంట్ నుంచి చూసినా కూడా ఇది సైడ్ నుంచి అండి చూడండి స్వామివారి కిరీటం ఎంత బాగా డిజైన్ పెయింట్ వర్క్ చాలా బాగా వేసింది ఎన్ని రోజుల నుంచి పైకి అయితే మనం రాలే సో పైన చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో స్వామివారి హెయిర్ చూడండి ఎంత నల్ల ఎంత బాగా వేసింది కదా స్వామివారి చెవులు చెవుకి కూడా డిజైన్ వర్క్ అయితే వేసారు అండ్ దాని మీద డిఫరెంట్ పెయింట్ వర్క్ కూడా కనిపిస్తుంది అన్నమాట సో ఇది టోటల్ అన్నమాట గణేషుడు చూడండి అంటే పైన ఫేస్ దగ్గర అయితే ఇట్లా కనిపిస్తుంది వన్ సైడ్ నుంచే చూపిస్తున్నా నేను అండ్ ఏ కదా అంతే అంటారు కదా చూడండి ఒక దంతం అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ ఇదే అన్నమాట టోటల్ వ్యూ స్వామివారి శాల్వా అట్లనే ఇక్కడ సైడ్ చూసుకుంటే పాశము ఖడ్గము ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి చాలా బాగుంది పైకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నా థ్యాంక్ యూ గణేష చాలా 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 థ్యాంక్స్ సార్ మీరు అందరు చెప్పండి జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై బాయ్ బాయ్.